नमस्ते वेलकम टू वन टीवी न्यूज बुलेटिन मुंदुका हेडलाइंस चूद्दाम। कोदाड़ा पोलीस स्टेशन नंदु रक्तदान शिबिरम एर्पाटु, पोलीसुलु रक्तदान चेयटम अभिनंदनीयमन्न कोदाड़ा डीएसपी प्रकाश। जगित्याल जिल्ला एसपी क्यांप कार्यालयंलो पोलीस अमरवीरुल संस्मरण वेडुकलु, पोलीसुल सेवलु मरवलेनिवन्न जिल्ला एसपी सन्प्रीत सिंग। जंगा राघवरेड्डी की वरंगल पश्चिम टिकेट केटायिंचाले, सिटी कांग्रेस माजी अध्यक्षुडु कट्ल श्रीनिवास डिमांड। डीटेल्स चूस्ते सूर्यापेट जिल्ला कोदाड़ा पट्टण पोलीस स्टेशन नंदु एर्पाटु चेसिन रक्तदान शिबिरानिकी मुख्य अतिथिगा हाजरैन कोदाड़ा डीएसपी प्रकाश रक्तदान शिबिरानि प्रारंभिंचारु। ई सदर्भंगा कोदाड़ा डीएसपी मात्लाडुतू पोलीस अमरवीरुल संस्मरण दिनोत्सव सदर्भंगा कोदाड़ा डिविजन व्याप्तंगा उन्न एसईलु सीईलु मरियु सिब्बंदि पाल्गोनि रक्तदान चेयडं चाला संतोषदायकमनि अन्नारु। अलागे विविध कళాశాల విద్యార్థులు మరియు డివిజన్ వ్యాప్తంగా ఉన్న రక్తదాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు। విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరించుకుంటు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు ఈ రక్తాన్ని అందిస్తున్నట్లు తెలిపారు। అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మా జిల్లా ఎస్పి శ్రీ రాహుల్ హెడ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కోదాడ సబ్ డివిజన్ లో హెడ్ క్వార్టర్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ రక్తదాన శిబిరం ప్రతి సంవత్సరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఇందులో దాదాపు ఈ రోజు మార్నింగ్ 9:00 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది। ఇందులో పోలీస్ సిబ్బంది అదే విధంగా అన్ని గ్రామాలకు సంబంధించిన అన్ని ఆల్ పోలీస్ స్టేషన్స్ గరడేపల్లి తెనిమి హుజూర్నగర్ మట్టంపల్లి అదే విధంగా పాలకీడు అదే విధంగా చింతలపాలెం మెయిన్ మేళ్ళచెరు कोदाड़ रूरल कोदाड़ टाउन मुनगार सर्किल चाल मंदिर सिबंदी अदे विधा यूथ वी रक्तदान जरिए इप्ड दाका दादापू 80 मंदी ब्लड डोनेट चार इंका दादापू 70 मंदिर दाका उल्ल तो कंटिन्यू प्रोग्राम रक्तदान शिबिरम एर्पाटु चेसे क्रम तलसेमिया बाधि आर्गनाइजर्स नवीन मरियु नरेश अने వాళ్ళు తలసేమియా బాధితుల కోసం పిల్లల చిన్న పిల్లలకి ఈ రక్తాన్ని వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది। ఆ ఆర్గనైజేషన్ కు డొనేట్ చేయడం జరుగుతుంది। అదేవిధంగా తలసేమియా బాధితులు చిన్న పిల్లలు తో పాటుగా చాలా మంది రక్తం అవసరం ఉన్న వాళ్ళు సమాజంలో తర్వాత ప్రతిరోజు హాస్పిటల్స్ లో మనం చూస్తూనే ఉన్నాం। అంటే మా డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం వారి ఆత్మ త్యాగానికి గుర్తు చేసుకుంటూ స్మరణం చేసుకుంటూ మళ్ళీ ఈ బాధితుల రక్తం ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది। ఇదే విధంగా ప్రతి సంవత్సరం రాబోయే రోజుల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చేస్తూ ఉంటాం। పోలీసులు 24 గంటలు శాంతి భద్రతల్లో నిమగ్నమై ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగం చేయడం జరుగుతుంది। కాబట్టి వారి ప్రాణాలు వెలకట్టలేనివి। అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కరు యువత తర్వాత మీడియా అందరూ పౌరులు కూడా పోలీసులకు సహకరించి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి దాంట్లో అందరూ కలిసికట్టుగా తర్వాత ప్రశాంతంగా శాంతిత వాతావరణంలో ఎలక్షన్స్ జరిగే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ ఇక్కడ వరకు ఇంకా దాదాపు ఇంకా 70 మంది మనం డిస్కౌంట్ ఉంది వాళ్ళు కూడా పేర్లు నమోదు చేసుకున్నారు। దాదాపు ఇవాళ 200 దాకా యూనిట్ దాకా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఇవ్వడానికి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ వేడుకలు నిర్వహించారు। ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అధికారుల సిబ్బంది నివాళులర్పించారు। అనంతరం జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ నిరంతర శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేసి తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు మరవలేనివని కొనియాడారు। జిల్లాకు చెందిన అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులను సన్మానించారు। అనంతరం జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ 24 గంటలు నిరంతరం పోలీసులు తమ విధులు నిర్వహిస్తే తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా తమ పనులు చేసుకోగలుగుతారన్నారు। जो
మనకమారు స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నగా గౌరవనీయులు జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ సంప్రీత్ సింగ్ ఐపిఎస్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను। चौहान कांस्टेबल धर्मेंद्र सिंह परिवार हिमाचल प्रदेश नुंडी एसआई रमेश कुमार गोरिया एसआई विनोद पट्टिया कांस्टेबल प्रवीण कुमार कांस्टेबल सचिन राणा कांस्टेबल राकेश मोगरा कांस्टेबल कमलजीत कांस्टेबल अभिषेक सिंह झारखंड नुंडी एसआई अमित कुमार तिवारी कांस्टेबल गौतम कुमार कर्नाटक कांस्टेबल मुमताज हेड कांस्टेबल मोहम्मद लतीफ हेड कांस्टेबल श्रीनिवास राजय्या प्रकाश श्रीनिवास कांस्टेबल्स सब इंस्पेक्टर क्रांतिकिरण एंड होमगार्ड वेंकट एंड कांस्टेबल श्री रामलु गौड इवन्नी सैक्रिफाइसेस 1985 नुंची कूडा कंटिन्यू गाने वाळ्ळु चेस्तू उंटारु वाळ्ळ फैमिलीस कूडा इक्कडिकी वच्चारु वाळ्ळ फैमिलीस नी कूडा मोत्तम वाळ्ळ डे टू डे सस्टेनेंस की लाइवलीहुड चूसुकोवडानिकी ऑलरेडी कोन्नी प्रयत्नालु चेसुकोवडं जरिगिंदी इंका एदैना वाळ्ळकि समस्यलु उंटे अवन्नी कूडा परिष्कारं चेस्तामु अट्लागे नेनु फ्यूचर लोनी कूडा अदि मोत्तम सोसैटी की ओकटे प्रणाम इस्तुन्नामु दट इदि मोत्तम पोलीस डिपार्टमेंट अट्लागे जगत्याल पोलीस कूडा एप्रिल 24/7 पब्लिक कोसमे पनि चेस्तामु। थैंक यू मल्ली मन शहीदुलकि अंदरिकि श्रद्धांजलि अर्पिस्तुन्नानु मुगिस्तुन्नानु। थैंक यू जय हिंद। ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఎమర్జెన్సీలో ఉన్నా కూడా ఏ క్షణం ఏ టైం కూడా చూడకుండా ఎప్పుడైతే కాల్ వస్తుందో ఇమిడియట్ గా వాళ్ళు రంగంలోకి దిగడం జరుగుతుంది। ముఖ్యంగా ఇప్పుడే 1959 సంఘటన వారు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది గౌరవ ఎస్పీ గారు। అదే విధంగా ఎక్కడైనా మనం చూసుకుంటే ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్ లో కూడా చాలా మంది ప్రాణాలు అర్పించడం జరుగుతుంది। లా అండ్ ఆర్డర్ ప్రాపర్ గా ఉండాలి, ప్రతి సిటిజన్ కూడా సేఫ్ గా ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఇంత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందంటే వాళ్ళ కృషి వాళ్ళ త్యాగం। ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా వరకు పండగలు గాని నిత్యం ప్రచలో ఉండే నాయకుడు జంగరాఘవరెడ్డికి వరంగల్ పశ్చిమ టికెట్ కేటాయించాలని లేని పక్షంలో జంగరాఘవరెడ్డి తీసుకునే నిర్ణయాలకు స్థానిక కాంగ్రెస్ నాయకులం కట్టుబడి ఉంటామని సిటీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ అన్నారు। కాంగ్రెస్ పార్టీని 5 నియోజకవర్గాల్లో కాపాడుకుంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానంటూ భరోసా కల్పిస్తున్న నాయకుడు జంగరాఘవరెడ్డి అని, అలాంటి వ్యక్తికి టికెట్ కేటాయించకపోతే పార్టీ పదవులకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తామని ఆయన హెచ్చరించారు। पेर पेरना धन्यवाद। मंच नायक कांग्रेस पार्टी एंत सीनियर कांग्रेस नायक पेदल पेद बड़क बलहन वर्ग आशाज्योति निजर्गा उम्मीद वरंगल जिले में आर निजर्ग सुपरचि कांग्रेस पार्टी अंत कार्यकर्ता नायकड़ना एवरू आपदे अना अंत नीन विधा सहाय सहकार व्यक्ति इवा जनगाम निजर्गमें पालकुर्ति निजर्गमें वर्धनपेट निजर्गमें गलपूर निजर्ग ये निजर्ग ये नायक लेकिन जंगा राघवरेड्डी कांग्रेस पार्टी उन्ने विधा कांग्रेस पार्टी अभिवृद्धि पदों में मुझक नड़प्चना नायक अलागे हमकुंड निजर्ग इवाले का गत इंटी इकड़ इंत इंत डीसीसीबी चैरमन चाल मंदिर कॉर्पोरेटर गेलो चाल मंदिर नायक तैयार नायक అట్లాంటి నాయకునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇయాలి అన్నమొండ నియోగవర్గంలో గెలిచే సీటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కష్టపడి గెలిపేనికి జంగరావరెడ్డి గారిని అనంకొండ ఎమ్మెల్యే చేయాలని మాకు ఎంతో కోరిక ఉంది। ఎందుకంటే 20 ఏళ్లు అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అధిష్టానానికి మేము అనేది ఏందంటే నిర్ణయం అనేది కరెక్ట్ తీసుకోవాలి మంచి నాయకుని తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో పదంలో ముందుకు నడిపించి
कांग्रेस पार्टी गेलिपिंचे नायकुनिदि एम्मेल्ये टिकेट अनि अडुगुतुन्नां ఏ నియోగవర్గంలో ఇన్చార్జీలు ఉన్నా లేకున్నా నేనున్నా నీ గన్పూర్ నియోగవర్గంలో ఎవరున్నా లేకున్నా నేనున్నాని ప్రతి ఒక్క నియోగవర్గాన్ని కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాడు. అట్లాంటి నాయకుడికి అమ్మగొండ నియోగవర్గం టికెట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నా. నిన్న మొన్న రెండు రోజుల బట్టి ఈ సోషల్ మీడియాలో లేకుంటే పత్రికలలో వస్తున్న మాటలను ఎవరు నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ ఒక అధిష్టానం దానికి ఒక కమిటీ ఉన్నది. ఆ కమిటీ సెంట్రల్ కమిటీ ఉన్నది, స్టేట్ కమిటీ ఉన్నది. కమిటీ నిర్ణయించేంత వరకు క్యాండిడేట్లను ప్రకటించలేదు. ఇంతవరకు 58 మందిని ప్రకటించలేదు, అది కరెక్ట్. అట్లనే మళ్ళా వచ్చే లిస్టులో కూడా ఈ అన్నగుణ నియోగవర్గం క్యాండిడేట్ ప్రకటించేంత వరకు వేచి చూడాలి. వీళ్ళు క్యాండిడేట్లు వాళ్ళు క్యాండిడేట్లు అనేది కన్ఫ్యూజింగ్ చేయద్దు అనేది ఉద్దేశం ఈ మీడియా పెట్టడం. ఇవాళ పత్రిక సమక్షంగా మాట్లాడడం ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. అట్లాంటి కన్ఫ్యూజ్ ఎవరు కావద్దు. అధిష్టానం ప్రకటించినప్పుడే క్యాండిడేట్. కాబట్టి జంగా రాఘవరెడ్డి గారికి మేము టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అధిష్టానం ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది వరంగల్ జిల్లాలో 6 నియోజకవర్గాల్లో నష్టపోతుంది. జంగా రాఘవరెడ్డి తీసుకున్న నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉంటాం. మా కార్యాచరణ జంగా రాఘవరెడ్డి గారి తోటి మేము ఉంటాం. ఖచ్చితంగా జంగా రాఘవరెడ్డి గారికి అమ్మకుంట టికెట్ ఇవ్వాలని కోరుకుంటాం. జగిత్యాల జిల్లా కోడిమేల మండలం చేప్యాలలో ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గ్రామంలో కులసంఘ భవనంలో గ్రామస్తులకు బీఆర్ఎస్ అభ్యర్థి సుంకి రవిశంకర్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తుండగా బీజేపీ అభ్యర్థి బోడిగే శోభాదే సంఘ భవనంలోకి వెళ్లి గ్రామస్తులతో తెలంగాణ తెచ్చింది మేము, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 100 కోట్లు సంపాదించుకున్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం తనకే వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. అన్ని తీసుకోరు, ఎన్ని ఇచ్చినా తీసుకోరు. బొచ్చాడు సంపాదించుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ బొచ్చాడు సంపాదించుడు, కవిత సంపాదించింది, సారాలకు పెట్టుబడి పెట్టింది, ఎవరు విడిచిపెట్టకండి. మర్యాద కాదు మన గురించి ఆలెందుకు కూడా పెట్టుకోవడం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో స్మృతి పారేడ్ లో పాల్గొని పోలీస్ అమరవీళ్లకు జిల్లా 6th బెటాలియన్ పోలీసులు నివాళులర్పించారు. అనంతరం కొత్తగూడెం సూపర్ బజార్లోని సెంటర్లో అమరవీళ్ల జ్ఞాపకాలను తలుచుకుంటూ మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీళ్ల త్యాగాన్ని స్మరిస్తూ అక్టోబర్ 21 దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీళ్ల సంస్మరణ దినం నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. దినోత్సవం ఈ రోజు ప్రారంభమైంది. దాంతో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున వారికి
रूपा की ट्रिब्यूट घन दशाव धर्म निवा जी दाग जना चैतन्य पब्लिक अवेरने प्रोग्रम उद्देश्य बैंड पार्टी तो रूमूर सैकल बैंड प्ले जरूर प्रजास्वाम्य पररक्षण कोसम शांति भद्रत कोसम अशुभ बाधन पोल अमरवीर निवा अर्पिस्तू ఓరుగళ్ళు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవీ శరణవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేష పూజలు నిర్వహించి అమ్మవారిని దుర్గాక్రమంలో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సింహ వాహనంపై కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నామస్మరణంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మంచిర్యాల జిల్లాలో మందకృష్ణ మాదిగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 30 లోపు ఎస్సీ వర్గీకరణ విషయం తేల్చాలన్నారు. సమస్య పరిష్కారానికి ఎవ్వరు చొరవ తీసుకుంటారో వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. నవంబర్లో జరిగే సీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టించాలని, కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధి ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర శాసనసభకు జరుగు ఎన్నికల లోపే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం తేల్చాలి. అందుకు ప్రధాన రాజకీయ పార్టీలు నిజాయితీగా చొరవ తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో పాగవేయాలనుకుంటున్న బీజేపీ వర్గీకరణ సమస్య పరిష్కరించకుండా పాగవేస్తామని అనుకోవడం అనేది వాళ్ళ పగటి కల అవుతుంది. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో అధికారంలో ఉన్నది. లోక్సభలో రాజ్యసభలో వాళ్ళు పెట్టిన బిల్లులన్నీ పాస్ అవుతున్నాయి. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జీఎస్టీ బిల్లు మొదలుకొని ఈడబ్ల్యూఎస్ బిల్లు మొదలుకొని మొన్నటి మహిళా బిల్లు వరకు ఎన్నో బిల్లులు పాస్ అయినాయి. ఏ బిల్లు వేగిపోలేదు.
అట్లాంటప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని సాధారణ బీజేపీ కార్యకర్త మొదలుకొని దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి వరకు దేశంలో చక్రం తిప్పుతున్న రెండో స్థానంలో ఉండబడే గౌరవ హోంశాఖ మంత్రి అమిత్ షా గారి వరకు ఎస్సీ వర్గీకరణను సూత్రరీత్యా సమర్థిస్తున్న వాళ్ళే అట్లాంటప్పుడు వర్గీకరణ బిల్లు నవంబర్ 30 లోపు జరగబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశంలో పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది బీజేపీ పెద్దల్ది కోల్పోయిన అధికారాన్ని 15 కృతం కోల్పోయిన అధికారాన్ని తెలంగాణలో సాధించుకోవాలని చెప్పి కలలుగంటున్నది కాంగ్రెస్ కాంగ్రెస్ వర్గీకరణ పట్ల తన చిత్తశుద్ధి ప్రదర్శించాలి ఇప్పటివరకు తన చిత్తశుద్ధి లోపమే కనిపిస్తున్నది కేంద్రంలో 2004 2014 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ చేస్తామని పదే పదే హామీలు ఇచ్చి చేయలేదు ఈ 9.5 సంవత్సరాల ప్రతిపక్ష పార్టీ హోదాలో పార్లమెంట్లో ఏనాడు వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించలేదు అధికారంలో ఉన్నప్పుడు బిల్లు పెట్టలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట కూడా మాట్లాడలేదు అయినప్పటికీ మొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ గారి సమక్షంలో మల్లికార్జున్ ఖర్గే గారి సమక్షంలో చేవేలలో ఎస్సి సభలో ఎస్సి వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి డిక్లరేషన్ లో మొదటి అంశంలో చేర్చారు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు 9.5 సంవత్సరాలకు మాట మాట్లాడలేదు మళ్ళా ఎన్నికల సమయంలో వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి డిక్లరేషన్ లో పేర్కొన్నంత మాత్రాన మా కడుపులేమి నిండవు మమ్మల్ని భ్రమలు పెట్టాలనేది అది మీరు అనుకుంటే మీరు పెట్టే భ్రమలకు కొట్టుకెళ్ళే వాళ్ళు ఎవరు లేరు అనే విషయం కూడా కాంగ్రెస్ వాళ్ళు గుర్తు చేస్తున్నా ఎస్సీ వర్గీకరణకు నిజాయితీగా మీరు కట్టుబడి ఉండదలుచుకుంటే గౌరవ దేశ ప్రధానమంత్రి గారికి ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టండి పార్లమెంట్ లో మద్దతు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముగ్గురు లేఖలు రాయాలి లేఖ రాయకుండా భ్రమలు పెట్టే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీని మాదిగలు ఎవరు నమ్మరు అనేసి కూడా గుర్తు చేస్తున్నా కేసీఆర్ ప్రభుత్వంలో మాకు అవమానాలు జరుగుతున్నాయి ఏలూరు జిల్లా మాదేపల్లి గ్రామంలో శరణ్య రాత్రులు విజయదశమి సందర్భంగా శెట్టి బలిజ ట్రీట్ లో తాళం గౌరీ శంకర్రావు శ్యామల ఇంటి వద్ద శ్రీ గౌరమ్మ తల్లిని ఆనందోత్సవాల మధ్య ప్రతిష్ఠించారు. సుమారు 50 ఏళ్ల సంవత్సరాల క్రితం కీర్తిశేషులు తాళం లక్ష్మణ స్వామి సీతమ్మ వారి పుట్టింటి ఆడపడుచుగా శ్రీ గౌరమ్మ తల్లి ప్రతిష్ఠ చేసి ఎంతో ఆడంబరంగాను 11 రోజులు వివిధ రకాల పూజలతో పుష్పాలతో అలంకరణ చేసి వివిధ రకాల అమ్మవారి పాటలతో ఆడిపాడి 11 రోజుల తర్వాత అమ్మవారిని మేళతాళాలతో శ్రీ గౌరీదేవి పాటలతో అమ్మవారిని సాగనంపుతారు. ఈ
టీవీ న్యూస్.